అలంకారాలతో అలంకరించుకుంటే చూడడానికి ఎంత చూడముచ్చటగా ఉంటారు కదా. అలాగే రోజు మనం ఎక్కువగా మన సమయాన్ని గడిపే మన ఇంటి తలుపులు కూడా అంతే చూడచక్కగా ఉండాలనుకుంటే అది అతి తక్కువ బడ్జెట్లో 20 రూపీస్ కన్నా తక్కువ డబ్బుతో అలంకరించుకోవాలంటే ఈ వీడియో చూసేద్దాం. వెల్కమ్ టు మై ఛానల్ పద్మ మేక్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో ఎంత అందంగా అలంకరించుకుంటామో ముందుగానే చూసేద్దామా. సో ఈ బ్లాక్ పెయింట్ ఆఫ్రికన్ డాస్ చూడడానికి చాలా చాలా ఎలిగెంట్ గా ఉన్నాయి కదండి. అయితే ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది కావాల్సినవండి. ఏదైనా పెయింట్ తీసుకోండి, నేను ఇక్కడ ఆయిల్ పెయింట్ తీసుకున్నా. ఇట్స్ జస్ట్ అండర్ 20 రూపీస్. ఇయర్బడ్ ఆ బ్రష్ మీకు ఏది కన్వీనియంట్ తీసుకోండి అండ్ టూత్ పిక్. దీన్ని రెఫరెన్స్గా ఇస్తున్నానండి. ముందుగా అవుట్లైన్స్ అన్ని డ్రా చేసి పెట్టుకున్నాను. ఒక కప్లో పెయింట్ వేసుకొని ఇయర్బడ్తో తీసుకోండి. ఆల్రెడీ రెఫరెన్స్ ఇచ్చాను కదండి, షేప్స్ డ్రా చేసి పెట్టుకోండి. ఇయర్బడ్తో పెయింట్ తీసుకొని అవుట్లైన్స్ మీద డ్రా చేస్తూ లోపల బ్లాక్ ఫిల్లింగ్ చేసుకోవడమే. ఈవెన్ బ్రష్ కూడా యూస్ చేయవచ్చు మీకు కావాలంటే. ఫినిషింగ్ చాలా చాలా బాగుంటుంది బ్రష్తో అయితే. బట్ ఇయర్బడ్తో అయితే ఆ ట్రానివల్ కూడా చాలా చాలా ఈజీగా ఫిల్ చేసేసుకోవచ్చండి. ముందుగా మనం అవుట్లైన్స్ అన్ని డ్రా చేసుకుంటాం. ఆ షేప్స్ ఎలా ఉంటే అలా డ్రా చేసేసుకొని లోపల బ్లాక్ ఫిల్లింగ్ చేసుకోవడమే. ఇయర్బడ్కున్న పెయింట్ అంతా పోయేంతవరకు సింగిల్ లేయర్ కోటింగ్ వేసుకుంటున్నాను. ఇది డబుల్ లేయర్ కోటింగ్ అండి. సో ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది సెకండ్ టైం కోటింగ్ ఇచ్చినప్పుడు. సింగిల్ కలర్ యూస్ చేస్తున్నప్పుడు షేప్ అవుట్స్ అయినా కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చండి. అదే మీరు మోర్ దాన్ టూ కలర్స్ యూస్ చేస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోండి. నేను ఇక్కడ ఆయిల్ పెయింట్ తీసుకున్నానండి. కొంచెం కొంచెంగా తీసుకోండి, ఎక్కువగా తీసుకుంటే అది కారిపోతూ ఉంటుంది, డ్రాయింగ్ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఇన్కేస్ మీరు కావాలంటే అక్రిలిక్ పెయింట్స్తో కూడా వేసుకోవచ్చు. ఇయర్బడ్తో కొంచెం కొంచెంగా పెయింట్ తీసుకొని వేయండి. ఆయిల్ పెయింట్ అయితే షైనింగ్ లుక్ అనేది వస్తుందండి. నేను బ్యాంగిల్స్ కూడా డ్రా చేసుకున్నాను, చాలా బాగుంటుందని. ఇప్పుడు ఒక టూత్ పిక్ తీసుకోండి. టూత్ పిక్తో మనకు పెయింట్ వెట్టుగా ఉన్నప్పుడే దాని మీద డిజైన్స్ అనేది మనం డ్రా చేసుకుంటాం జస్ట్ ఫినిషింగ్ లుక్ కోసం. ఈవెన్ మనకు నచ్చినట్టుగా మన డిజైన్ని టూత్ పిక్తో మనం డ్రా చేసుకోవాలండి. మీరు కావాలి అనుకుంటే ఇంకొక కలర్తో కూడా అలా డిజైన్ వేసుకోవచ్చండి. కాకపోతే ఈ టూత్ పిక్తో ఆర్ట్ అనేది చాలా 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 బాగా ఉందండి. డైరెక్ట్ ఫినిషింగ్ అనేది అండ్ చూడడానికి కూడా చాలా చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ సో ఈవెన్ బ్యాంగిల్స్ కూడా మనకి కనిపించడం కోసం ఒక డిజైన్ లాగా టూత్ పిక్తో మీకు నచ్చినట్టు డ్రా చేసేసుకోండి. అవుట్లైన్ డ్రా చేశారు కదండి, సేమ్ ఆ అవుట్లైన్లోనే ఈ టూత్ పిక్తో డ్రా చేసుకోండి. ఈ టూత్ పిక్తో మనం ఫినిషింగ్ ఇవ్వడం వల్ల మనకి ఇంకొక కలర్తో ఏదైనా డ్రా చేశారా అన్నంత ఫీలింగ్ అనిపిస్తుందండి. మీకు కావాలంటే బ్లాకే కాదు, మంచి కలర్స్ కలర్స్ కూడా వాడుకోవచ్చు. ఈవెన్ ఇక్కడ డ్రా చేసినట్టే కాదు, మీకు ఇష్టం వచ్చినట్టు మీ డ్రెస్ అనేది డిజైన్ చేసుకోవచ్చు. నేను జస్ట్ సింపుల్గా ఉండడం కోసం అలా డ్రా చేశానండి. ఇది కొంచెం వెట్టుగా ఉన్నప్పుడే చేయండి. సో మనకు లైన్స్ అనేవి బాగా ఫామ్ అవుతాయి టూత్ పిక్తో డ్రా చేసినప్పుడు. ఇన్ కేస్ మీకు డ్రై అయింది అనిపిస్తే ఇంకొక కలర్ తీసుకొని మీరు కలర్తో ఎదర్ ఇయర్బడ్తో అయినా మీకు కావాల్సిన డిజైన్లో ఇంకొక కలర్తో డ్రా చేసేసుకోవచ్చు. ఇయర్బడ్తో ఏంటంటే మీకు కొంచెం థిక్నెస్ అనేది పెరుగుతుంది. టూత్ పిక్తో తీసుకోవడం వల్ల ఈవెన్ స్మాల్ ఫైన్ లైన్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో దట్ డిజైన్ చాలా బాగా వస్తుందండి. చాలా చాలా బాగుంది కదండి. సో ఇప్పుడు నెక్స్ట్ బొమ్మకు వెళ్ళిపోదాం. ఇలా ఆల్రెడీ ముందు వేసి పెట్టుకున్నాం కదండి. సేమ్ ప్రొసీజర్ అండి, ఇందాక ఎలా డ్రా చేసామో అలా జస్ట్ అవుట్లైన్స్ మీద డ్రా చేసుకుంటూ వెళ్ళిపోవడం. వన్స్ ఫినిష్ అయిన తర్వాత మనం టూత్ పిక్ తీసుకొని ఫినిషింగ్ ఇవ్వడం. ఆర్ ఎల్స్ మీకు ఇంకొక వేరే కలర్లో వేసుకుంటాము అంటే ఆ కలర్తో అయినా మీరు ఫినిషింగ్ ఇచ్చుకోవచ్చు. మీకు టూత్ పిక్తో డ్రా చేయలేమన్నా కష్టం అనిపించిన జస్ట్ సింపుల్ ప్లెయిన్ బ్లాక్గా వదిలేయండి. అది చూడడానికి చాలా 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 బాగుంటాయి ఈ ఆఫ్రికన్ డాల్స్. సో ఈవెన్ ఓన్లీ బ్లాక్ పెయింట్తో చాలా ఎలిగెంట్గా ఉంటుందండి.
చూడండి. ఫ్రాక్ ఇదే షేప్లోనే కాదండి, మీకు నచ్చిన షేప్లో మీకు నచ్చిన డిజైన్ లాగా మీరు షేప్ చేసుకోవచ్చు. జస్ట్ సర్కిల్స్, రౌండ్స్, డాట్స్ మీ ఇష్టం, మీకు నచ్చినట్టుగా మీరు డ్రా చేసుకోవచ్చు. సో దట్ దీనికి ఈ బొమ్మకు చాలా చాలా అందం అనేది యాడ్ అవుతుంది. ఇంకెక్కడైనా మీకు కొంచెం ఫినిషింగ్ లేదు, నీట్గా అనిపించట్లేదు అంటే మీరు షేప్స్ వచ్చేలాగా దాన్ని డ్రా చేసుకోండి. బ్యాంగిల్స్ కూడా వేసుకోండి, చాలా చాలా అందంగా ఉంది. మీరు ఫినిషింగ్ బాగుంది, సాటిస్ఫై అయ్యేంత వరకు మీ కలర్ ఫిల్ చేసేసుకోండి. సేమ్ టూత్ పిక్ తీసుకోండి, జస్ట్ ఫినిషింగ్ షేప్ ఆ షేప్ ఎలా ఉంటే అలా పెట్టుకోండి. ఈవెన్ షేప్ అవుట్స్ అయినా ఇక్కడ టూత్ పిక్తో మీరు సరి చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, మీకు నచ్చినట్టుగా డ్రా చేసేసుకోండి, నచ్చినట్టుగా డిజైన్ చేసేసుకోవచ్చు అండి. ఈ డిజైన్స్ అన్నీ గోల ఎందుకంటే సింపుల్గా ఇయర్బర్డ్ తీసుకొని జస్ట్ డాట్స్ పెట్టేసుకోండి అదే ప్లేస్లో, చాలా చాలా బాగుంటుంది. నేను డోర్ మీద డ్రా చేశానండి, మీ డోర్ మీదే కాదు వాల్స్ మీద డ్రా చేసేసుకోవచ్చు. ఏదో లేదంటే కార్డ్బోర్డ్ మీద బొమ్మలు గీసి మీరు హ్యాంగింగ్ టైప్లో పెట్టుకోవచ్చు. చాలా చాలా వెరైటీస్గా మీరు ఇంటిని డెకరేట్ చేసుకోవచ్చు ఈ ఆఫ్రికన్ డాల్స్తో. అండ్ చాలా చాలా ఈజీ అండ్ సింపుల్గా కూడా ఉంటుందండి. ఇక్కడ రెండు బొమ్మలనే చూపిస్తున్నానండి మొత్తం వీడియోలో, అండ్ వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని అండి. జస్ట్ ఇది మీకు ఐడియా వస్తే ఇంకా మిగిలినవన్నీ సేమ్ ప్రొసీజర్ అండి, ఇలానే డ్రా చేసేసుకోవచ్చు. మీకు ఇష్టమైన షేప్లో డ్రా చేసుకోండి, జస్ట్ రెఫరెన్స్గా ఇలా అండి ఫైనల్ ఫినిషింగ్ ఇలా వచ్చిందండి. వాల్స్ మీద కూడా చాలా అంటే చాలా చాలా బాగుంటాయండి, చూడండి ఎంత బాగా ఉన్నాయో. అండ్ పళ్ళెత్తుకున్న బొమ్మ కూడా చాలా బాగుందండి. చాలా అంటే చాలా చాలా బాగున్నాయి కదండి, నాకైతే ఈ లాస్ట్ సిక్స్ చాలా చాలా బాగా నచ్చిందండి. ఈ సిక్స్ డ్రాయింగ్స్లో మీకు ఏం నచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో తెలపండి. ఫైనల్ ఫినిషింగ్ ఓన్లీ బ్లాక్ కలర్తోనే కదండి, ఇలా మీరు కలర్స్తో కూడా వేసుకోవచ్చు, చాలా చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.